ఒకసారి ఆదిలాబాద్ ప్రయత్నం చేద్దాం ఆదిలాబాద్ ఖరారయ్యాయి ఎవరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి ఎవరి పేరు ప్రచారంలో ఉంది ఉండే దానికి సంబంధించి అక్కడ ఈక్వేషన్ చేద్దాం ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ కి సంబంధించి ఎస్ ఆన్ స్క్రీన్ చూస్తున్నారు మీరు ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్ బోధ్ నుంచి సోయం బాపురావు నిర్మల్ నుంచి ఇలిటి మహేశ్వర్ రెడ్డి ఖానాపూర్ నుంచి రాత్రుడు రమేష్ అలాగే మంచిర్యాల నుంచి మంచిర్యాలకు సంబంధించి రఘునందన్ పేరు వినిపిస్తోంది అక్కడ అలాగే చిన్న నుంచి వివేక్ వెంకటస్వామి బెల్లంపర నుంచి రొయ్యల హేమాచి సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పాల్వాయి హరీష్ బాబు వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించి సో అక్కడ ఉమ్మడి కి సంబంధించి ఈ ఎనిమిది పేర్లు ఎందుకు ఎనిమిది పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి బలంగా ప్రచారం జరగడానికి కారణం ఏంటి వెనకాల ఏ ఈక్వేషన్స్ బేస్ మీద వెళ్ళని అక్కడ దాదాపు ఖరారు చేస్తున్న సిచువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రవి నాయకు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రవి ప్రెసెంట్ ఈ ఎనిమిది పేర్లు చూసి కనుక బలంగా కనిపిస్తున్నారు ముఖ్యంగా చాలా ఎక్కువ పేర్లుగా కనిపిస్తున్న సిచ్యువేషన్ దాదాపుగా ఎందుకు ఎనిమిది పేర్లకు సంబంధించి వీళ్ళని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి అక్కడ ఉన్న క్యాడర్ మాత్రం అంటే వీళ్ళకున్న క్యాడర్ బలంగా అనుకోవాలా లేకపోతే బీజేపీకి సంబంధించి బీజేపీ వీళ్ళకి ఉన్న మొత్తం సత్తా కింద భావించాలా లేకపోతే ఏ ఈక్వేషన్స్ మీద వీళ్ళు చూస్ చేస్తున్నారు ఆదిలాబాద్కి సంబంధించి బీజేపీ బీజేపీకి ఉన్న బలం అంటే ఏమని చెప్తారు అక్కడ వీళ్ళకి సంబంధించి సచిన్ ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కనుక చూసినట్టు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంచెం బీజేపీ చాలా సీరియస్గా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే కసరత్తులో భాగంగా ప్రధానంగా అటు నిర్మల్ నుంచి మనం ఒకసారి చూసినట్టు అయితే నిర్మల్ మహేశ్వర్ రెడ్డి నూతనంగా పార్టీలో చేరారు పూర్తి కార్యాచరణ చేస్తున్నారు ప్రస్తుతానికి మహేశ్వర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్గా చెప్పబడ్డవాడు ప్లానింగ్ కమిటీ చైర్మన్ కూడా ఎన్నికల కమిటీ చైర్మన్ కూడా చేసిన పరిస్థితి అది కాస్త రిజైన్ చేసి నేరుగా బీజేపీ పార్టీలో చేరారు బీజేపీ పార్టీలో దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ ఆ పూర్తి స్థాయిలో పేరు ఖరారైంది పూర్తిగా ఆ ఎన్నికల కార్యాచరణలో సిద్ధమవుతున్నారు చేరికలు కూడా చేస్తున్న పరిస్థితి అటు ముదోలు కాస్త నేరుగా కొంచెం సందిగ్ధతలో ఉంది ముదోల్లో నారాయణరావు పటేలా లేదంటే పూర్తిగా జిల్లా అధ్యక్షురాలు అక్కడి నుంచే రమా ఉన్నారు వాదాలు అనే దానిపై చాలా స్పష్టంగా జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది అటు బోత్ నుంచి సోయం బాబురావు ప్రస్తుత ఎంపీగా చలామణి అవుతున్నారు దాదాపుగా సోయం బాపురావు పేరుని ఖరారు చేసేసారు అటు ఆదిలాబాద్ మనం ఒకసారి చూసినట్టు అయితే పాయల శంకర్ చాలా స్పష్టంగా గతంలో కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది దానిపై పూర్తిగా దాదాపుగా ఆ పూర్తిగా ఫస్ట్ లిస్ట్లోనే వీళ్ళ పేరు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఒకసారి ఇటు మనం కాగజనగర్ కనుక చూసినట్టు అయితే పాల్వాయి హరీష్ బాబు చాలా స్పష్టంగా ఆయన పేరు పూర్తి స్థాయిలో ఖరారైపోయింది ఇక ఫస్ట్ లిస్ట్లో రావడమే తర్వాయ అని చెప్పుకోవచ్చు ఇటు మంచిరాలు కనుక చూసినట్టు అయితే ఆ వేంపల్లిది రఘునందన్ రఘునందన్ రావు పేరు దాదాపుగా ఖరారైపోయింది ముఖ్యంగా చెన్నూరు చూసినట్టు కనుకైతే వివేక్ వెంకటస్వామి ఆ పూర్తి స్థాయిలో పేరు ఖరారైపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది అటు బెల్లంపల్లి కూడా కొయ్యల హేమాజీ కొయ్యల హేమాజీ తప్ప ఆడ ప్రత్యామ్నాయం ఎవరు లేరు కాబట్టి చాలా కాలంగా కొయ్యల హేమాజీ పనిచేస్తున్నాడు కాబట్టి కొయ్యల హేమాజీ నే ఆయనకే టికెట్ ఇస్తున్నట్టు ఇప్పటికే మనకు చాలా స్పష్టమైన సమాచారం ఉంది ముఖ్యంగా ఒకసారి అటు ఖానాపూర్ కనుక చూసినట్టు కనుకైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్ చర్చనీయాంశంగా మారింది ఖానాపూర్ కూడా చాలా స్పష్టంగా రమేష్ రాటోడుకు ఆ టికెట్ కేటాయిస్తున్నట్టు ఇప్పటికే లీకులు వచ్చాయి వీళ్ళ పేర్లు మొదటి లిస్టులో రేపు ఉండే అవకాశం అయితే ఉంటుంది సచిన్ అయితే ముఖ్యంగా సోయం బాపురావుకి సంబంధించి మాట్లాడుకుంటే సోయం బాపురావు ఆయన ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది అంటే గతంలో కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి మనకి ఇటు ఎంపీగా ఉన్నవాళ్ళు కావచ్చు అయితే బలమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి ఎమ్మెల్యేగా పోటీలోకి దిగాల నేపథ్యంలోనే దింపడం జరుగుతుందా లేకపోతే ఆయన ఇష్టానుసారం ఆయనకి ఆయన అంటే ఆయనకి ఇష్టపడినట్టుగానే ఆయన రంగంలోకి దిగుతున్నారా లేకపోతే ఏంటి క్యాలిక్యులేషన్ ఇక్కడ ముఖ్యంగా ఇటు సోయం బాబురావుకి సంబంధించి సచిన్ స్పష్టంగా ఒకటి బీజేపీలో ఒక నిర్ధారణ అయితే ఉంది ఒక ఆదేశం అయితే ఉంది ఎవరైతే ఎంపీగా ఉన్నారో వాళ్ళు ఈసారి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అసెంబ్లీ అసెంబ్లీ స్థానాల్లో నిలబడాలని చెప్పిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది కాబట్టి మొదటి లిస్టులోనే వీళ్ళ పేర్లు ఉండే అవకాశం ఉంది రేపు వచ్చే మొదటి లిస్ట్ అనే ఇప్పటికే ఒక రకంగా బీజేపీ పార్టీ లీకులు ఇచ్చినట్టే బీజేపీ పార్టీ చాలా స్పష్టంగా వీరికి టికెట్లు ఇస్తున్నట్టు మొదటి లిస్టులో ఆ పూర్తి స్థాయిలో ఉంది అందులో భాగంగానే స్వయం బాబురావు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఎంపీ కాబట్టి పూర్తి స్థాయిలో ఆ గతంలో కూడా ఎమ్మెల్యేగా స్వయం బాబురావు ముదోల్ కానిస్టిటెన్సీ నుంచి అటు బోత్ కానిస్టిటెన్సీ నుంచి చేయడం జరిగింది కాబట్టి బోత్ కాన్స్టెన్సీ నుంచి గతంలో ఆ స్వయం బాబురావుకు గిరిజన ప్రాంతంలో ఆ పూర్తిగా గిరిజన తెగకు చెందిన గిరిజన ఆదివాసీ తెగకు చెందిన స్వయం బాబురావుకు ఈసారి పూర్తి స్థాయిలో అక్కడి నుంచి విజయ అవకాశాలు ఉంటాయని అటు పార్టీ యోచనలు పార్టీ ఆలోచిస్తున్నట్టయితే చాలా స్పష్టంగా కనబడుతుంది బోత్లో ఇప్పటికే స్వయం బాపురావు కూడా ఎక్కువగా అంటే ఆ పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా బోత్ కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నాడు బోత్ కాన్స్టిట్యెన్సీ తన సొంత ఊరు కూడా సో బోత్ కాన్స్టిట్యెన్సీలో ఉంటుంది ఆ బోత్ కాన్స్టిట్యెన్సీని ఎక్కువగా తన కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే చాలా స్పష్టంగా కనబడుతుంది సచిన్ వివేక్ వెంకటస్వామి కావచ్చు లేకపోతే పాల్వే హరీష్ మిగతా వాళ్ళకి సంబంధించి ఏంటి ఈక్వేషన్స్ ఏ ఈక్వేషన్స్ మీద వీళ్ళకి సంబంధించి క్యాండిడేట్ ని చూస్ చేసుకున్నట్టు భావించాలి దాదాపు ఖరారు అవకాశాలకు సంబంధించి ఏ ఏ అంశాలు ఇక్కడ పాత్ర ప్రధాన భూమి పోషించాలని భావించవచ్చు ఇక్కడ రవి సచిన్ స్పష్టంగా వివేక్ వెంకటస్వామి గతంలో పార్లమెంట్ లో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా ఉన్నాడు ఎంపీగా ఉన్న తరుణంలోనే నేరుగా అతని పరిధిలో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యులు ఉన్నాయి ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూలో పూర్తి స్థాయిలో ఎస్సీ కాన్స్ట్యెన్సీలు అటు ఇటు చెన్నూరు కావచ్చు అటు పూర్తిగా చొప్పదండి కావచ్చు రెండు కానిస్టిట్యెన్సీలు ఉంటాయి ఈ రెండు కాన్స్టిట్యెన్సీలో చాలా స్పష్టంగా గతంలో కూడా వారికి తండ్రి గారికి మంచి పేరు ఉంది వివేక్ తండ్రి వెంకటస్వామి కాకా వెంకటస్వామికి ఈ ప్రాంతంలో మంచి పేరు ఉంది గతంలో ఈ ప్రాంతం నుంచే ఎక్కువగా తన రాజకీయ జీవితం ముడిపడి ఉంది కాబట్టి చాలా స్పష్టంగా ఈసారి ఖచ్చితంగా పోటీ చేయాలనే ఆ పూర్తిగా ఆయన భావిస్తున్నాడు ముఖ్యంగా బ్రదర్ కూడా తన సొంత అన్న కూడా వినోద్ అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా స్పష్టంగా అటు పోటీ చేస్తున్నాడు అయితే ఈసారి అటు చొప్పదండి పోకుండా చొప్పదండి నుండి కాకుండా నేరుగా ఇటు చెన్నూరు నుంచి ఈసారి పోటీ చేయాలి చెన్నూరు నుంచి పోటీ చేయాలని అటు బలమైన వ్యక్తి ఆ బిఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా బాలక సుమన్ ప్రభుత్వ ప్రస్తుతానికి బాలక సుమన్ ఉన్నాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా గతంలో ఆ చెన్నూరుతో సత్సంబంధాలున్న వివేక్ కుటుంబానికి ఈసారి చెన్నూరు నుంచి ఖచ్చితంగా పోటీ చేయాలని అటు అధిష్టానం కూడా ప్రెషర్ చేస్తుంది ఒక రకంగా తన ఆ పూర్తి స్థాయిలో సుముఖత చూపకున్నా కానీ ఖచ్చితంగా మీరు ఈసారి చెన్నూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని చెబుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది తను కూడా చెన్నూరులో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇంటర్నల్ సమావేశాలు కావచ్చు మీటింగ్లు కావచ్చు పూర్తి స్థాయిలో ఆ కార్యకర్తల సమావేశాలు కావచ్చు ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది సచిన్ అప్డేట్ సుభత్తంగా చూసుకుంటే కనుక బీజేపీకి సంబంధించి ఉత్తర తెలంగాణకు సంబంధించిన లిస్ట్